కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బరుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని పరుచూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. చినగంజాం మండలంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాంబశివరావుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూటమి పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతా ఉంది. బ్యాలెట్ బాక్స్ లో మన నంబరు ఎంత? 1. ఎంపీ గారికి ఎంత? 1. 2 ఒకట్ల మీద సైకిల్ కి ఓటేసి ఒక మంచి మెజార్టీ తీసుకురావాలి. 2 ఒకట్లే 2 సైకిళ్ళే. ఇక్కడ తెలుగుదేశం గుర్తు సైకిలే, జనసేన గుర్తు సైకిలే, బీజేపీ గుర్తు సైకిల్. కాబట్టి ఇక్కడ దీంట్లో ఏమి లేకుండా ఇది వివరించి ప్రజలందరికీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ముఖ్యంగా మన ప్రభుత్వం ఇచ్చే అది 6 గ్యారంటీలు. ఇది మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైతే యువత ఉద్యోగాల్లో ఈరోజు మన గ్రామంలో కూడా చాలా మంది పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు. వారందరికీ చెప్పండి, మంచి ఉద్యోగం తెప్పించే బాధ్యత, ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనకి అంకురార్పణ జరగబోతా ఉంది.